ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్ట్ వన్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ సినిమా హిట్టే ఎందుకంటే మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టి ఎనభై శాతం రికవరీ చేసింది దేవర అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ కు మాత్రం దేవర దెబ్బేసింది బాలీవుడ్లో పెద్దగా స్టార్డమ్ అందుకోలేకపోయిన జాన్వీ దేవర చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతో తెలుగులో జెండా పాతేయాలని ఫిక్స్ అయింది దేవరలో అనే పాత్రలో మెరిసింది జాన్వీ పాప అయితే జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది రెండు మూడు సీన్లు ఒక పాటకే పరిమితమైంది తంగం సినీరంగ ప్రవేశం చేసిన చాలా రోజుల తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వటం ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుండటంతో ఆమె పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది ఆమెను కేవలం గ్లామర్ కోసమే సినిమాలో తీసుకున్నారని తంగం పాత్రతో చెప్పించిన డైలాగులు కూడా అంత యాప్ట్గా లేవనే కామెంట్స్ వస్తున్నాయి చెప్పాలంటే దేవర సినిమాలో తంగం ట్రాక్ మైనస్ అనే చర్చ జరుగుతోంది ఈ లెక్కన జాన్వీకి దేవర అనుకున్నంత గుర్తింపు ఇవ్వలేదనే చెప్పాలి కాని దేవర పార్టు టూలో తంగం పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు అయితే దేవరా టూ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం దీంతో ఇక అమ్మడి ఆశలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పైనే అని చెప్పాలి దేవరా రిలీజ్ కు ముందే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది జాన్వి త్వరలోనే ఆస్తి సిక్స్టిన్ షూటింగ్ స్టార్ట్ కానుంది దేవరలో జాన్వీకి పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకని నేపథ్యంలో రామ్ చరణ్ మూవీలోనైనా అమ్మడి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది మరి రామ్ చరణ్ అయినా జాన్వీని గట్టెక్కిస్తాడేమో చూడాలి